హలో మిత్రమా, వెల్కమ్ టు గోమనీవర్ల్డ్. ఈ గోమనీవర్ల్డ్లో ఆఫ్లైన్లో డబ్బులు ఎలా సంపాదిస్తారు, ఇంట్లో కూర్చొని చిన్న చిన్న పెట్టుబడులతో డబ్బులు ఎలా సంపాదిస్తారనేది క్లియర్గా క్లుప్తంగా మీరు తెలుసుకోవచ్చు. అందులో భాగంగా గోమనీవర్ల్డ్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది మష్రూమ్స్. దాన్నే పుట్టగొడుగులు అంటారు. సో పుట్టగొడుగుల్ని ఎలా పండిస్తారు, పుట్టగొడుగుల్లో ఎంత లాభం ఉంటుంది, పుట్టగొడుగుల ద్వారా ఎంతమంది ఎంతెంత సంపాదిస్తున్నారనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్పబోతుంది మీ గోమనీవర్ల్డ్. సో మొట్టమొదటిసారిగా మీరు మా ఛానల్కి వచ్చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో పుట్టగొడుగులు, చాలామంది ఇండ్లలో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. ఫ్రీ ఉన్న టైంలో కొందరు కొన్ని కొన్ని విధాలుగా ఎన్నో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు, మరికొందరు ఫుల్ టైం వర్క్స్ చేస్తూ ఉంటారు, కొందరు కొన్ని కొన్ని విధాలుగా వాళ్ళ టాలెంట్స్కి తగ్గట్టుగా వాటి మీద ఎక్కువ ప్రాధాన్యతను చూపిస్తూ ఉంటారు. సో మరికొందరు ఏం చేయాలని చెప్పి ఆలోచించి చివరాఖరికి ఏం చేస్తున్నారో అనేది కూడా తెలియకుండా ఎన్నో రకాల బిజినెస్లు చేసి అలసిపోయి ఉంటారు. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మొత్తానికి మీకు తగ్గట్టు మీరు చేసే బిజినెస్ ఇది కాదో అవునో మీరే నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే నిజంగా ఈ మష్రూమ్స్ బిజినెస్ ద్వారా దాదాపు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఎంతోమంది. అది ఎలాగనేది క్లియర్గా తెలుసుకుందాం. సో మనం ఏది తినాలన్నా మార్కెట్లో కూరగాయల రూపంలో ఎన్నో మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. సో టమోటా, మిర్చి అండ్ ఆలు, ఎన్నో రకాల కూరగాయలు మనకు దొరుకుతూనే ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్లో దొరికే వస్తువులే. కానీ పుట్టగొడుగులు అనేది చాలా తక్కువగా, రేర్గా దొరకడం జరుగుతుంది. ఎందుకంటే దానికి ఖర్చు ఎక్కువ అండ్ దొరికేది కూడా చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో తప్ప సో బయట మార్కెట్లో చాలా తక్కువగా అమ్మడం జరుగుతుంది అన్నమాట. సో ఈ పుట్టగొడుగుల్ని ఎలా పండిస్తారు, ఏ విధంగా పండిస్తారు అనేది క్లియర్గా తెలుసుకుందాం. పుట్టగొడుగుల్ని ఒక గడ్డి రూపంలో తీసుకొచ్చి దాన్ని పక్వానికి పండించి ఒక రూమ్లో పెట్టి కొన్ని బ్యాగులుగా దాన్ని కట్టివేసి ఆటోమేటిక్గా కొంత టైం తర్వాత, అంటే కొన్ని డేస్ టైం ఉంటుంది, ఇంత పీరియడ్ టైం ఉంటుంది, ఆ టైం తర్వాత దాన్ని చెక్ చేసుకుంటే పుట్టగొడుగు ఆటోమేటిక్గా అది రావడం జరుగుతుంది. దీనికి కూడా కొంచెం సమయం పడుతుందండోయ్, అంటే ఆల్మోస్ట్, అండ్ దీనికి కూడా ఒక 40 డేస్ చెప్పుకోవచ్చు, 40 డేస్ 30 డేస్ లోపల టైం అనేది ఉంటుందన్నమాట. సో దీనికి చిన్న పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికంటూ పెద్ద రూమ్ కావాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, గడ్డి, సో దానికి కావాల్సిన సామాగ్రి అది ఇది చాలా ఉంటుంది. సో దీని రిలేటెడ్గా పుట్టగొడుగు గురించి ట్రైనింగ్లు ఇచ్చే ఎన్నో సెంటర్స్ ఉన్నాయి అండ్ ఎంతోమంది పుట్టగొడుగు గురించి చెప్తున్నారు, ఎలా పండిస్తారు క్లియర్గా క్లాసెస్ రూపంలో తెలియజేస్తున్నారు. అండ్ కొంతమంది దాదాపు పల్లెటూళ్ళల్లో టౌన్లలో ఉన్నవాళ్ళు పుట్టగొడుగులతోనే దాదాపు 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా పుట్టగొడుగుల కోసం సపరేట్గా క్లాసులు చెప్పి వాళ్ళకు ఎక్విప్మెంట్ తెప్పించి వాళ్ళు పండించిన పుట్టగొడుగులనే డైరెక్ట్గా తీసుకెళ్లి సూపర్ మార్కెట్స్లో మార్కెటింగ్ చేయడం జరుగుతుందన్నమాట. సో పుట్టగొడుగుల్లో ఎంతో ఇన్కమ్ ఉంది. పుట్టగొడుగుల్ని తినడం ద్వారా ఎంతో విటమిన్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇంతకుముందు మనకు పుట్టగొడుగులు దొరకాలి అంటే ఎప్పుడో వర్షం పడ్డప్పుడు ఎక్కడో కొన్ని ప్లేసెస్లో పుట్టగొడుగుల రూపంలో మనకు కనిపించేవి కానీ ఈ రోజుల్లో పుట్టగొడుగులు చూడాలంటే చాలా కష్టమైపోయింది. సో మాన్యువల్గా పైనుంచి వర్షం పడ్డప్పుడు పుట్టగొడుగులు రావడం చాలా తక్కువైపోయింది అన్నమాట. సో ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్గా వచ్చే పుట్టగొడుగుల్ని తింటున్నాం, దాన్నే ఒక టేస్ట్ రూపంలో తిని ఒక విటమిన్స్ని మనం గ్రాప్ చేసుకుంటున్నాం అన్నమాట. సో పుట్టగొడుగుల ద్వారా ఎవరు ఎంతెంత సంపాదిస్తున్నారు, పుట్టగొడుగుల ద్వారా పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అన్న విషయం మీకు తెలుసా? పుట్టగొడుగుల్లో దాదాపు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి దీన్ని 1,00,000 రూపాయలుగా మంచుకుంటున్న సంగతి కూడా మీకు తెలుసా? ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో వచ్చే పెట్టుబడి కాస్త 1,00,000 కోట్లు దాటిపోతుంది. పుట్టగొడుగుల్ని ఈజీగా, అంటే ఈజీగా పండించవచ్చు అని చెప్పేసి మరికొందరు అంటారు. పుట్టగొడుగుల్ని ఈజీగా మార్కెటింగ్ చేస్తే దాదాపు 1,00,000 రూపాయలు అయితే దీంట్లో ఉన్నాయని చెప్పేసి ఎన్నో ఇన్స్టిట్యూట్స్ దీని గురించి ట్రైనింగ్లు ఇచ్చి చెప్తున్నాయి అన్నమాట. సో మీరు పుట్టగొడుగుల గురించి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి మీరు కూడా పుట్టగొడుగుల్ని పండించి మంచి ఇన్కమ్ సోర్సెస్ తీసుకోవాలంటే అర్జెంటుగా పుట్టగొడుగులు ఇచ్చే ట్రైనింగ్ సెంటర్లకి పరుగులు తీయండి, మంచి ఎడ్యుకేషన్ని మీరు నేర్చుకోండి. పుట్టగొడుగులు పండించడంలో ఎంతో ప్రతిఫలం ఉంది, ఎంతో లాభం ఉంది. ఆ లాభాన్ని మీరు కూడా ఇంట్లో ఉన్న కొద్ది సమయాన్ని కేటాయించి పుట్టగొడుగులను పండించి మంచి ఇన్కమ్స్ని మీరు తీసుకోవచ్చు. పుట్టగొడుగులు, సో పుట్టగొడుగులు పండించడానికి ఏదో పెద్ద కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ మీకు కావాల్సిన కొద్ది సమయాన్ని దీనికి కేటాయించి దీనికి కావాల్సిన మిశ్రమాన్ని మీరు తీసుకొచ్చి దాన్ని ఒక పద్ధతి రూపంలో పండిస్తే ఆటోమేటిక్గా పుట్టగొడుగులు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా మీకు రావడం జరుగుతుంది. దీంట్లో కూడా ఎన్నో క్వాలిటీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో మంచిగా చెడుగు అండ్ కొంచెం ఎక్కువగా
ప్రవలించినవి, తక్కువగా ప్రవలించినవి అండ్ కొంచెం ఎత్తు పొలాలు. సో దీన్ని బేస్ చేసుకొని ఎత్తు తక్కువ, ఎత్తు ఎక్కువ ఎత్తు తక్కువ బేస్ చేసుకొని కూడా పుట్టగొడుగుల కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బేసిక్గా పుట్టగొడుగుల కాస్ట్ మార్కెట్లో చాలా ఎక్కువగానే ఉంటుంది అండ్ దీన్ని పండించే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నారు ఈ రోజుల్లో. బట్ ఎంత త్వరగా మీరు ఈ బిజినెస్ని చూస్ చేసుకుంటే అంత త్వరగా మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి గోమనీవర్ల్డ్ టాపిక్ అండ్ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుసుకుంటాం. అండ్ మరిన్ని ఆఫ్లైన్ వర్క్స్ గురించి, ఆఫ్లైన్లో సక్సెస్ అవ్వడం కోసం మా గోమనీవర్ల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.